ఈ రోజుల్లో ఫుడ్ సప్లిమెంట్స్ అనే పదం బాగా మంత్రంలాగా అయిపోయింది బజ్ ఆఫ్ ది వరల్డ్ అంటారు బజ్ వర్డ్ లాగా అయిపోయింది ఫుడ్ సప్లిమెంట్స్ అనేది ఎవరు ఎక్కడైతే సూర్యరశ్మి లేదో ఎక్కడైతే వారికి అందుబాటు లేదో ఎడారులో అక్కడ అది వేరు కానీ ఇక్కడ మనకి సమృద్ధిగా ఈ మొక్కల నుంచి విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ సి ఏదైనా సరే అన్నీ దీంట్లోనే ఉన్నాయి దానికోసం సప్లిమెంట్గా విటమిన్ ఏ సప్లిమెంట్ తీసుకోవాలి విటమిన్ బి విటమిన్ డి విటమిన్ ఇ ఇవన్నీ విటమిన్ ఇ అంటే మన దగ్గర సింధూరం అనేది ఉంటుంది అది సింధూరం కలర్లో ఉంటుంది సప్లిమెంట్ అనేది క్వశ్చనే లేదు మీకు విటమిన్ ఇ కంటికి చాలా అవసరం అట్లాంటిది విటమిన్ ఇ మీకు ఆ కలరు సాఫ్రాన్ కలర్ ఉంటుంది అది దాని పేరే సింధూరం ఫుడ్ సప్లిమెంట్స్ దీంట్లో విటమిన్ సి విటమిన్ సి మీరు చూడండి నిమ్మకాయల్లో ఉంది ఏ పులుపు చింతకాయల్లో కూడా విటమిన్ సి ఉంది అలాగే మీకు ఉసిరికాయలు అత్యద్భుతమైన విటమిన్ సి అనేది సప్లిమెంట్స్ మనం వాడుకోకూడదు మన సప్లిమెంట్స్ ఎక్కడ ఏదో మూన్ మీదకి వెళ్ళినప్పుడు ఎక్కడో మనం భూమి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడేమైనా తీసుకెళ్ళాలి కానీ ఇక్కడ మనం భూమి మీద నివసించినంతకాలం మనం ఏదైనా విటమిన్ ఏ బూడిది గుమ్మడికాయ మనం ఉట్టికి కడతాం ఎందుకు ఉట్టికి కట్టింది దిష్టు కాస్తం కాదు ఎప్పుడైతే మీకు ఆ బూడిది గుమ్మడికాయ ఒకసారి కోసి పక్కానికి వచ్చినాక ప్రతి 2 సంవత్సరాలు అయినా కూడా అది చెడిపోదు శుభ్రంగా దాన్ని కూరగా వండుకోవచ్చు అట్లా బూడిది గుమ్మడికాయలు ఏ గుమ్మడికాయ అయినా మీకు అత్యద్భుతమైంది బూడిది గుమ్మడికాయ దాంతో పేడా చేస్తారు అప్పడాలు చేస్తారు అలాగే దాన్ని అనేక రకాల కూరలు చేస్తారు దబ్బలం చేస్తారు ఇలాంటివి విటమిన్ ఏ హయ్యెస్ట్ విటమిన్ ఏ అవి వదిలేసేసి సప్లిమెంటు అనే పద్ధతి అసలు మీకు ఈ బూడిది గుమ్మడికి అసలు ఏమన్నా దానికి ఖర్చు ఉందా ఏదైనా అట్లా ఒక ఇత్తనం పడేస్తే ఎట్లాంటి నేలలో అయినా సరే పాక్కుంటూ అనేక కాయలు కాస్తుంది గుమ్మడికాయలు అత్యద్భుతమైనవి మనం బ్రాహ్మణులకి దానం ఇవ్వమంటాం ఎందుకు ఇవ్వమంటాం అట్లాగే మీకు నువ్వుల నూనె అట్లాగే కుసుమ నూనె అట్లాగే మీకు వెర్రి నువ్వుల నూనె ఇవన్నీ కూడా అత్యద్భుతమైన ఈ అన్ని విటమిన్స్ వీటిలో ఉంటుంది మన ఆవు నూనె ఎంత అద్భుతమైనవి వీటిని మనం కూరగాయలు కానీ పండ్లు అనేక రకాల సిట్రస్ సంబంధించినవి కానీ అట్లాగే మీకు ఏ అయితే పనస లాంటివి కానీ మీకు దేనికి దానికి అత్యద్భుతమైన మామిడికాయలు కానీ మీకు ఈ కస్టర్డ్ యాపిల్ కానీ మీకు అనేక రకాల చిన్న ఉసిరి పెద్ద ఉసిరి ఇవన్నీ అద్భుతమైన ఔషధులు ఇట్లాంటి వాటిని వదిలేసి ఫుడ్ సప్లిమెంట్స్ అంటూ మనం చాలా దారుణమైన స్థితిలోకి ఉన్నాం ఈ స్థితి నుంచి బయటికి రావాలంటే మనం మంచి ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఏ అయితే మనం ఈ మిల్లెట్స్ ఇట్లా కషాయాలు కట్టిగాను నూనెలు తాటి బెల్లం ఈత బెల్లం జీలుగు బెల్లం వీటన్నిటిలో ఇటువంటివి మనం తీసుకున్నప్పుడు సప్త ధాతువులకి అందజేసే అన్ని విటమిన్స్ కావాల్సిన పుష్టినిచ్చేవి అన్నీ దాంట్లో ఉన్నాయి ఇలాంటి న్యాచురల్ మనం నేచర్కి దగ్గరగా ఉండేవి న్యాచురల్ ఫుడ్ వాడాలి కానీ మనం ఇట్లా స్టోరేజ్ చేసే సప్లిమెంట్స్ అని వాటిలో అనేక రకాల అడ్హెసివ్స్ వేస్తారు దాంట్లో నిల్వ ఉండటానికి అనేక కెమికల్స్ చేస్తారు కలర్ పోవటానికి అనేక కెమికల్స్ చేస్తారు స్మెల్ పోవటానికి అనేక కెమికల్స్ చేస్తారు ఒకటి తయారు చేయాలంటే అది నిల్వ ఉండాలంటే అనేకమైన విషపూరితమైనవి కూడా దాంట్లోకి వస్తూ ఉంటాయి అందువలన అవి ఏదో మూన్ మీదకి వెళ్ళినప్పుడు గ్రహాలకి మీదకి వెళ్ళినప్పుడు ఏమైనా వాడుకుంటామంటే అది వేరు కానీ ఇక్కడ భూమి మీద ఉండి మన భూమి ఇచ్చే అన్నపూర్ణ ఈ అన్నపూర్ణ నుంచి వచ్చే ప్రతి ఔషధి అత్యద్భుతమైన ఔషధుల్ని వీటిని మనం వాడుకోవాలి అంతేగాని అనవసరంగా మనం ఈ కెమికల్ బేస్డ్ ఫుడ్ అనేది టోటల్గా అవాయిడ్ చేయాలి కెమికల్ బేస్డ్ ఫుడ్ అన్ని రకాల పిజ్జాలు బర్గర్స్ అట్లాగే మీకు ఈ థమ్స్అప్ మీకు కోకోకోలా ఇక అనేక రకాలు దీంట్లో చెప్పకపోతే ఆల్కహాలు ఈ మత్తు పదార్థాలు ఎన్నెన్నో వచ్చినాయి ఎన్ని కెమికల్ బేస్ వాటిలోకి మనం వెళ్ళకూడదు వాటిని దూరంగా పెట్టాలి నేచర్ ఇచ్చే ఏదైతే నేచర్ నుంచి వచ్చేది అదే మనకి అమృతం అమృతాన్ని వదిలి విషాన్ని పట్టుకోవటం అనేది అందువలన ఇప్పుడు మన ఆరోగ్యం పోయింది
మనం కూర్చున్న కొమ్మని మనం నరుకున్నట్టైంది. మనం కూర్చున్న కుర్చీ కింద కుంపటి రాసుకుంటే తెలియని స్థితి వచ్చేసింది. వి లాస్ట్ కాన్షియస్నెస్ అండ్ అవేర్నెస్ టువర్డ్స్ బయోడైవర్సిటీ. మనం ఆ కాన్షియస్నెస్ అవేర్నెస్ లేదు. మనం దునపోతు మీద వర్షం పడితే ఏంటో అన్నట్టు చెప్పారో మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నాం. ఆ స్థితి నుంచి బయటికి రావాలంటే మనం తీసుకునే అన్నం, మనం తీసుకునే రసాలు, మనం తీసుకునే ఆయిల్స్ ఇవన్నీ పవిత్రమైనవి. మనం తీసుకున్నప్పుడు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి వచ్చి ఆ త్రికరణ శుద్ధి, శుద్ధి అంటే అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగా దౌపివ యస్మరేత్ పుండరీకాక్ష సాభ్యాంత శుచిహి శుచిహి. మనం శుచి అనేది అంత ప్రాధాన్యత ఇచ్చాం. డిస్టెన్సు మనం ఎప్పుడు మడి అంటాం, డిస్టెన్సు నమస్కారం అంటాం, షేక్ హ్యాండ్ లేదు. ప్రపంచం అంతా యోగా మెడిటేషను ఇవన్నీ మనయే వెళుతున్నప్పుడు మన సాంప్రదాయాల్లో మనకి ఆచారాల్లో మనకి ఇచ్చినవి వీటిని వదిలేసేసి మనం పూజల్లో ఏం పెడుతున్నాం, పూలు పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం పూలు? పూలలో సుగంధం ఉంది. మనం పీల్చుకున్నప్పుడు పూలు కోసినప్పుడు మనం సుగంధం పీల్చుతాం, సుగంధం పుష్టివర్ధనం. అట్లా ఇంట్లో పెడతాం, ఇంటి వెళ్ళిపోది వారు సుగంధం పీల్చి వారు చక్కగా ఆరోగ్యవంతులు అవుతారు. టెంపుల్లో పెడతాం, ఊరంతా వచ్చి వారు సుగంధం. అందుకనే మన మెడలో ఆ మాలలు ఉంటాయి, సుగంధం వచ్చే మాలలు ఉంటాయి. అమ్మవారు లలితా తీపిస్తుంది. కొప్పులు ఏముండే? కొప్పులో మూడు రకాల పూలు ఉండే. ఒకటి గ్రీన్ చెంప, రెండోది ఆకాశమల్లి, మూడోది అశోక సీత ఫ్లవర్. ఈ మూడు ఎక్కడైతే ఉంటాయో అది అద్భుతంగా ఉంటుంది. మహాలక్ష్మి కదంబం వాసిన అంటారు. కదంబం ఎక్కడుంది? కదంబం ఎక్కడుంటే అక్కడ విషం కూడా అమృతం అయిపోతుంది. అలాంటి కదంబ వృక్షాలు, కల్పవృక్షాలు అంటాం వాటిని. ఇవన్నీ ఇట్లాంటివి మనం మన సాంప్రదాయంలో ఉండే కల్పవృక్షాలను వదిలేసాం, మన యొక్క ఔషధాలను వదిలేసాం, మన యొక్క ఈ పండుగలను వదిలేసాం, మన యొక్క సాంప్రదాయాలను వదిలేసాం. మనం కట్టు బొట్టు అన్నీ పూర్తిగా వాటిని దూరం చేసుకోవటం వలన ఈరోజు అతివృష్టి, అనావృష్టి, అనారోగ్యాలు, ఈ హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, ఈ జబ్బులు పెరుగుతున్నాయి. పేర్లు లేని జబ్బులు అనేకమే వస్తున్నాయి. వాటి పేర్లు పెట్టడానికే COVID-19 అంటారు, రేపొద్దునే 21 అంటారు, రేపొద్దునే దాని పేర్లు కూడా తెలియకుండా వైరస్ అనే పేర్లని అలా పెంచుకుంటూ దీంట్లో కూడా అనేక మార్పులు. ఈ వైరస్ కూడా ఇటు కెనడియన్ వైరస్ అంటారు, ఇటు ఆస్ట్రేలియన్ వైరస్ అంటారు, ఇటు దాని పేర్లు ఒకటని కాదు. రాబోయే రోజుల్లో ఏవైతే ఈ వైరస్లు ఈ విధంగా పెంచుకుంటూ పోతామా, మన ఆహారంలో మార్పు తీసుకొద్దామా, ఇది ఒక్కటి. ఆహారంలో ఎప్పుడైతే మార్పు తీసుకొస్తామో అప్పుడు మనం తిరిగి మంచి సత్యయుగంలాగా మనం చేసుకోవడానికి ఇక్కడే ఈ భూమి మీదే ఈ ఇంట్లోనే మన చేతుల్లో ఉంది. ఓం శాంతి, ఓం శాంతి.